హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్నటి వీడియోలో చెప్పినాం కదా, ఈరోజు మా మార్నింగ్ రొటీన్ చేస్తాము అనేసి. ఈరోజు మొత్తం మా మార్నింగ్ రొటీనే ఉంటుంది. ప్రజెంట్ అయితే మా నాన్న పప్ప వండుకుంది. ఆమె లేచేలోపు బయట ఇల్లు నూకాలి, ఇల్లు చూసుకోవాలి. ఎందుకంటే ఆమె లేచి కింద ఆడుకుంటుంది కదా, అందుకని చెప్పేసి ముందు బయట ఆకలి నొక్కినాకనే ఇంకా పని చేసుకుంటా. ముందే తాకలి ఉంటా.
అంటుకుంటుంది అయ్యా. అది కట్టేజ్ మొత్తం ఇట్లా అంటుకుంటుంది. బయట అయితే వేడి నీళ్ళు పెట్టేసిన, లోపల ఈ నీళ్లు కాయని ఈ స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు మా నాన్న పాపకి ఏం టిఫిన్ చేయాలంటే ఇడ్లీ అంటే వేయలేను ఇప్పుడు, కానీ టైం పడుతుంది దానికి. ఉప్మా అయితే దబ్బునైపోతుందిగా. అది చేసేసి మా నాన్న పాపకి పెట్టాలి. ఆమె తినిపించాలంటే ఖచ్చితంగా 1.5 అవర్ పడుతుంది. ఆమె దెబ్బ దెబ్బ తింటే 1 అవర్, లేకపోతే 1.5 అవర్ పడుతుంది. ఇప్పుడు మా నాన్న పాపకి వంట చేయాలి, తర్వాత మా మేము అన్నం కూర వండుకొని మేము తినాలి. మా నాన్న పాపకి ఉప్మా వండినాము, తినిపించేసాము. ఆమెకి ఇంతసేపు అయింది, చాలా సేపు అయింది. మాకు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టిన ఎలమా కూర అయితే తప్ప చామగడ్డ కూర. ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకొని ఉడకబెట్టి దాని కూర వండాలి. మా రోజు రెగ్యులర్ ఇదే టైం అవుతుంది, మేము తినేసరికి 11 అవుతుంది. ఇంకా షూటింగ్లో మెయిన్ ఛానల్ షూటింగ్ ఉంటే మాత్రం 11 అయింది, 1 కూడా అవుతుంది మేము వండుకొని తినేసరికి. ఎక్కడి పైన అన్నే ఉంటుంది. మెయిన్ ఛానల్ షూటింగ్ అయిపోయినాక ఇంకా మేము వండుకొని తిని అప్పుడు ఇంట్లో పని బట్టలు బసాలు మా నాన్న పప్పులు చూసి కూడా వేసుకోవాలి ఇక పనంత. చామగడ్డను కూడా పొయ్యి మీద పెట్టిన. ఇటు అన్నము ఇటు ఇది అయ్యేలోపు ఇల్లు క్లీన్ చేసుకోవాలి. తిన్నా ఇప్పుడే టిఫిన్ చేసేసి వచ్చిన. దోశ అమ్ముతాడు అప్పుడుగా అప్పుడు వస్తాడు కదా ఆయన దగ్గర వేసుకున్నా. మా ఇంటికాడ అవ్వలేరు, ఊరి పోయారు మా వాళ్ళు. ఏం లేదు తిననీకి, దోశ వేసుకొని తిన్నా. మా ముసలి ఉంది వండుతుంది, పోయి టైం పోయి తిని చేసే తినా చేసే పొరిగినాం అంటే సుఖం నిద్ర వస్తుంది. నైట్ డ్యూటీ అదే బాగున్నాడేమో మాట్లాడదామని వస్తే బాగాలేడుగా. ఎప్పుడు వస్తాడు? ఏదైనా పని మీద పోయినా తెలియదు. బాగా రండి, బాగా వచ్చినాక మాట్లాడ చాలా ఉంది మాట్లాడాలి. లేకపోతే బాగా వచ్చినాక చెప్పు నేను వచ్చిపోయినాను.
ఏమైంది? ఏమైందమ్మా? మా నాన్న పాపకు నిద్ర కూడా వస్తున్నప్పుడు షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.